ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను పిల్లలు. ఈరోజు మీ అందరితో నేను ఒక బైబిల్ లెసన్ని షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు బైబిల్ లెసన్లో ఒక పాప గురించి, ఆ పాపకున్న విశ్వాసం గురించి, మరి న్యూ టెస్టమెంట్లో ఆ అమ్మాయి గురించి రాయబడి ఉన్నది పిల్లలు. ఆ పాప ఎవరు, ఆ పాప ఎలా తన విశ్వాసాన్ని చూపించిందో మనము ఈరోజు స్టోరీ విని తెలుసుకుందాం పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువారు మరి పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యులైన ఆయన డిసైపుల్స్ మరి అందరూ కలిసి యేసు యొక్క పరిచర్యను కొనసాగించారన్నమాట. మరి వివిధమైన విలేజెస్కి వెళ్ళి, ప్రాంతాలకు వెళ్ళి యేసయ్య గురించి సువార్త గాస్పల్ని చెప్తూ మరి ఎంతోమందికి మరి రక్షణ అనుభవాన్ని ఇచ్చారనమాట. యేసయ్య గురించి తెలుసుకొని మరి సంఘంగా కూడి అందరూ దేవుణ్ణి, యేసయ్యని స్తుతిస్తూ ఉన్నారంట పిల్లలు. అయితే ఇలా ఉంటుండగా యేసయ్య శిష్యుల్లో ఆయన పీటర్ అంకుల్ని, అంటే పేతురు గారిని ఆయన పెద్దగా ఉంటూ అక్కడ బోధిస్తూ ఉండేవారనమాట. అయితే పీటర్ అంకుల్ జీసస్ గురించి చెప్పటం అక్కడ ఉన్న కింగ్ అయిన హేరోద్కి ఇష్టం లేదు పిల్లలు. ఎందుకంటే అందరూ యేసయ్యని నమ్ముతున్నారు, జీసస్కి ఆ యొక్క గాస్పుల్ని అందరు నమ్ముతున్నారు. పీటర్ చెప్పే ఆ బోధను అందరూ విని నాకెవరు నా దగ్గరికి రాకుండా అందరూ పీటర్ దగ్గరికి వెళ్తున్నారు, యేసయ్యని ప్రార్థిస్తున్నారు అని చెప్పి ఆయనకు చాలా కోపం వచ్చి యేసయ్య గురించి ఎవరైతే ప్రకటిస్తారో వారందరినీ జైల్లో పెట్టి చంపించేసేవారు పిల్లలు. వాళ్ళని చాలా కఠినంగా పనిష్ చేసేవారు అనమాట. అయితే మరి పీటర్ అంకుల్ కూడా మరి ధైర్యంగా యేసయ్య గురించి ప్రకటిస్తున్నప్పుడు హేరోద్ అంకుల్ తెలిసి ఆయన డెసిషన్ తీసుకుంటారు, పీటర్ అంకుల్ని కూడా ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ప్రజలందరినీ జీసస్ వైపు తిప్పేస్తారని చెప్పి మరి పీటర్ అంకుల్ని ఒకరోజు అరెస్ట్ చేస్తారు పిల్లలు. అరెస్ట్ చేసి జైల్లో పెడతారంట. పీటర్ అంకుల్ని ఎంత భయంకరమైన బందోబస్తులో మరి ఆయన ఉంచుతారంటే జైలు దగ్గర 16 మెంబర్స్ సోల్జర్స్ని పెడతారు పిల్లలు. 4 గ్రూప్స్గా డివైడ్ చేసి
16 సోల్జర్స్ ని చుట్టూ పెడతారనమాట. అయితే ఎక్కడికి కదలలేని స్థితిలో మరి పీటర్ అంకుల్ జైల్లో స్టక్ అయిపోయి ఉన్నారు. అయితే ఈ విషయం తెలిసిన అక్కడ ఉన్న సంఘస్థులందరికీ తెలిసి పీటర్ అంకుల్ కోసం ప్రార్థన చేయాలని వాళ్ళందరూ వాళ్ళు కూడి ఉంటారు. పిల్లలు పీటర్ అంకుల్ కోసం మరి జైలు నుంచి విడిపింపబడాలని వారందరూ ప్రార్థన చేస్తారన్నమాట. అయితే వారందరిలో ఒక పాప ఉన్నది పిల్లలు. ఆ పాప పేరేంటంటే రోదే. ఏం పేరు పిల్లలు? రోదే. అయితే ఈ రోదే అన్న పాప కూడా పీటర్ అంకుల్ కొరకు ప్రార్థన చేసిందన్నమాట వారందరితో. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామంన కూడి ప్రార్థిస్తారో అక్కడ ఆయన ఉంటారు పిల్లలు, దేవుడు ఉంటారు అని వాగ్దానం చేశారు. మరి దేవుడు కూడా వారి ప్రార్థనను వింటున్నారు. వారు ఎంత ఆసక్తితో అత్యాశక్తితో వారు ఇంట్రెస్ట్తో మరి దేవుడు చేస్తాడు మరి అన్న ఆశతో వారు ప్రార్థిస్తున్నారంట. వీరందరూ ఎక్కడ కూడి ఉన్నారో తెలుసా? మేరీ ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడి ఉన్నారు పిల్లలు. వాళ్ళందరూ మేరీ ఆంటీ వాళ్ళ ఇంట్లో మరి కూడి అందరూ ప్రార్థిస్తున్నారంట ఒక మిరకల్ జరగాలని. అంతేకాకుండా మరి అయితే ఆ నైట్ పీటర్ అంకుల్ జైల్లో ఉన్నారు కదా, అయితే ఏసయ్య వారు చేసిన ప్రార్థనను విని ఏసయ్య తన దేవదూతను పంపిస్తారంట పిల్లలు. దేవుని దూత పీటర్ అంకుల్ దగ్గరికి వస్తుందంట. పీటర్ అంకుల్ని లేపుతుందంట ఏంజల్ వచ్చి, పీటర్ లెగు లెగు వేకప్ అని చెప్తుందంట. పీటర్ అంకుల్ లేస్తారు కానీ ఏంటిదంతా కల్లా ఉంది, నా దగ్గరికి దేవదూత రావడం ఏంటి అని పీటర్ అంకుల్ అనుకుంటారు. ఇదంతా డ్రీమ్ ఏమో అనుకుని లెగుస్తారంట. అయితే ఆ ఏంజల్ పీటర్ అంకుల్ చేపట్టుకొని ఒక్కొక్క డోర్ నుంచి అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ పడుకుంటారంట పిల్లలు. అది చాలా డార్క్గా ఉంటుందంట నైట్ టైం అది. అయితే ఒక డోర్ నుంచి విడిపించుకొని డోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయంట పీటర్ అంకుల్ కోసం. పీటర్ అంకుల్ని బయటకు తీసుకొని వచ్చి ఒక కాలనీ దగ్గర మరి మేరీ ఆంటీ ఇంటి ఎదురుగా మరి ఆ ఇంటి దగ్గరలో ఏంజల్ అక్కడి నుంచి మరి డిసప్పియర్ అయిపోతుందంట, వెళ్ళిపోతుందంట ఏంజల్ అక్కడి వరకు తీసుకొచ్చి. పీటర్ అంకుల్ అదంతా చూస్తారు కానీ అంకుల్ అనుకుంటారంట ఇదంతా కల్లా ఉందేంటి, ఏంజల్ రావడం ఏంటి, నేను జైలు నుంచి బయటకు రావడం ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తున్న లోపలే ఆ ఏంజల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుందంట, దేవుని దూత కూడా వెళ్ళిపోతుందంట. అయితే పీటర్ అంకుల్ చాలా ఆశ్చర్యపోతారంట. కొద్దిసేపటికి ఆ అంకుల్కి రియలైజేషన్ వస్తుంది, ఇదంతా కల కాదు, ఇదంతా నిజం, దేవుని దూత నా దగ్గరకు వచ్చి నన్ను విడిపించింది అని చెప్పి ఎక్కడైతే ఆ దేవుని దూత అక్కడ ఆగిందో అక్కడ ఉన్న మేరీ ఆంటీ ఇంటికి వెళ్ళి తలుపు తడతా ఉంటారంట. తలుపు తడుతున్నప్పుడు మరి ఎవరు తీస్తారంటే రోదే వచ్చి ఆ పాప వచ్చి తీస్తుందంట. ఆ పీటర్ అంకుల్ డోర్ నాక్ చేయడంతోనే రోదేకి తెలుస్తుందంట వచ్చింది పీటర్ అంకులేనని. అయితే వెంటనే అక్కడున్న అందరినీ పిలుస్తుందంట పిల్లలు, హే అందరూ రండి, పీటర్ అంకుల్ వచ్చేసారు, దేవుడు పీటర్ అంకుల్ని విడిపించారు, మన ప్రార్థనలు విన్నారని ఉత్సాహంతో చెప్తుందంట. అయితే అక్కడ ఉన్న వారందరూ, నీకు ఏమన్నా పిచ్చిగాని పట్టిందా పీటర్ని విడిపించడం ఏంటి, పీటర్ అంకుల్ చాలా బందోబస్తుతో మరి జైల్లో ఉన్నారు, తను రావడం అంత ఈజీ కాదు, హేరోద్ మహారాజు చాలా గట్టి సోల్జర్స్ని పెట్టారు, ఆ డోర్స్ ఓపెన్ అవి రావడం పీటర్ అంకుల్కి అసంభవం, అది అసాధ్యం, ఇంపాసిబుల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరో వస్తే పీటర్ అయిపోతారా, పీటర్ అంకుల్ కాదు నువ్వు ఏదో అనుకుని మాట్లాడుతున్నావని వాళ్ళందరూ రోదేని చూసి నవ్వుతారంట పిల్లలు. కానీ అక్కడ రోదే నిజంగా చెప్తుందంట, లేదు లేదు నన్ను నమ్మండి, వచ్చింది పీటర్ అంకులే, నాకు తెలుసు దేవుడు మన ప్రార్థన విన్నాడు అని విశ్వాసంతో చెప్తుందంట. సరే అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తే రోదే చెప్పిందే నిజం పిల్లలు, అక్కడ ఉన్నది పీటర్ అంకులే, మరి దేవుని దూత విడిపించింది కదా, వాళ్ళందరూ అత్యాశక్తితో ప్రార్థించారు, రోదే విశ్వాసం కూడా చూపించింది కదా పిల్లలు. అయితే పీటర్ అంకుల్ని చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారంట, దేవుణ్ణి స్తుతిస్తారంట, ఎందుకంటే వారి ప్రార్థనలు దేవుడు విన్నారు పిల్లలు, దేవుని యందు మరి వాళ్ళ నమ్మకం ఉంచి ప్రార్థించారు. వాళ్ళందరూ ప్రార్థించారు కానీ పిల్లలు రోదే మాత్రం దేవుడు విడిపిస్తారని నమ్మింది పిల్లలు, ఫెయిత్ ఉంచింది, తన విశ్వాసం ఉంచి దేవుడు ఖచ్చితంగా ప్రార్థన వింటాడు అని విశ్వాసము చూపించింది పిల్లలు. మరి రోదే మీ అందరిలాగే చిన్న పాప, కానీ తను ప్రార్థన మీద చాలా పట్టుదల కలిగి ఉంది, తను విశ్వాసం ఉంచింది దేవుని పైన, తను ప్రార్థించడానికి ఇష్టపడింది. మీరందరూ
ప్రార్థన చేసుకుంటున్నారా పిల్లలు? నీళ్ళల్లో ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? మరి రోదేలాగా మనందరం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనందరం ప్రార్థన చేసి విడిచిపెట్టేయకూడదు పిల్లలు. మనం ప్రార్థన చేసినప్పుడు యేసయ్య మన ప్రార్థన వింటారని మనం నమ్ముతూ ప్రార్థన చేయాలి. అక్కడ ఉన్న వారందరూ సంఘమంతా ప్రార్థించారు, సంఘస్థులంతే పీటర్ అంకుల్ కోసం ప్రార్థించారు, కానీ వారు నమ్మలేదు పిల్లలు. వారిలో ఫెయిత్ లేదు, విశ్వాసం లేదు. కానీ రోదే మాత్రం పీటర్ అంకుల్ని విడిపిస్తారు, ఏసయ్య పీటర్ అంకులే వచ్చారు అని నమ్మింది కదా. మరి ఏసయ్య ఆ పాప యొక్క ఫెయిత్ను బట్టి ఎంతో సంతోషించి ఆ పాప కొరకు మరి ఆ పేరును కూడా బైబిల్లో మెన్షన్ చేయించారు పిల్లలు. రోదేకి విశ్వాసం ఉంది దేవుని పైన, అలాగనే తను ఆ ప్రార్థన మీద ఆసక్తి చూపించింది, తను నమ్మింది పిల్లలు. మనం కూడా ఏదైనా ప్రార్థించినప్పుడు ఆ ఇస్తారులే చేస్తారులే ఎప్పటికప్పుడు జరుగుతుందిలే అని మనం విడిచిపెట్టకుండా దేవుడు ఖచ్చితంగా చేస్తారు అని మనం పట్టుదల కలిగి మనం నమ్మి ఏసయ్య శక్తిని మనం నమ్మి ఏసయ్య మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రార్థనలు వింటాడు పిల్లలు. అక్కడ వారందరూ చేసిన సంఘస్థులు అందరూ కూడి ప్రార్థించారు. అయితే ఎప్పుడైతే ఆ పీటర్ అంకుల్ వచ్చి మరి దేవుని దూతే నన్ను ఇక్కడికి విడిపించి తీసుకొచ్చిందని చెప్పినప్పుడు వారు చాలా దేవుని స్తుతించారు. దేవుని యొక్క పవర్ని, ఆ ప్రార్థనలో ఉన్న శక్తిని వారు కళ్ళారా చూశారు పిల్లలు. వాళ్ళు దేవుణ్ణి ఎంతో ప్రేస్ చేసి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు. నిజమే కదా, ఎంత ఆశ్చర్యం కదా పిల్లలు. పీటర్ అంకుల్ హేరోద్ మహారాజ్ నుంచి తప్పించుకొని ఆ అర్ధరాత్రి బయటికి విడిపింపబడ్డారు అంటే అది దేవుని చేసిన కార్యం కదా పిల్లలు. వారు అత్యాశక్తితో ప్రార్థించారు మరియు రోదే ఎంతో విశ్వాసాన్ని చూపించింది. వారు చేసిన ప్రార్థన, రోదే చూపించిన విశ్వాసము మరి దేవుడు చూశారు, విన్నారు కూడా. మరి వారి అత్యాశక్తితో చేసిన ప్రార్థనకు జవాబు కూడా దయచేసి మరి పీటర్ అంకుల్ని ఆ జైలు నుంచి రిలీజ్ చేశారు పిల్లలు. మనం కూడా ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థించాలి పిల్లలు. ఏసయ్య ఖచ్చితంగా నాకు ఇది చేస్తారు, నాకు హెల్ప్ చేస్తారు అని మనం నమ్ముతూ మనం రోదే ఎటువంటి విశ్వాసం చూపించిందో మన జీవితంలో కూడా రోదేలాగా మనం విశ్వాసం చూపిస్తూ దేవుని యందు నమ్మిక ఉంచుతూ మనం ముందుకు వెళ్ళాలి పిల్లలు. ఓకేనా పిల్లలు? ప్రైజ్ ది లార్డ్. మనమంతా దేవుని వాక్యం కంటత చేస్తే అది మనకు అక్కడలో శక్తినిస్తుంది. అందుకే ఇప్పుడు ఒక మెమరీ వర్డ్స్ నేర్చుకుందాం. మీరు కూడా ఆ క్రాఫ్ట్ చేసి దాని ఫోటో నాకు పంపించండి, సరేనా? ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పి 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు చెల్లించదవా, ఏసునకు కృతజ్ఞతలు చెల్లించదవా. ఏసయ్యా ఏసయ్యా కృతజ్ఞతలు ఏసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. ఏసయ్యా ఏసయ్యా కృతజ్ఞతలు ఏసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. రయ్య పగులు కాపాడ దేవదేవునేసునకు కృతజ్ఞతలు చెల్లించదవా. రయ్య పగులు కాపాడ దేవదేవునేసునకు కృతజ్ఞతలు చెల్లించదవా. ఏసయ్యా ఏసయ్యా కృతజ్ఞతలు ఏసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. ఏసయ్యా ఏసయ్యా కృతజ్ఞతలు ఏసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. మమ్మీ డాడీని ఇచ్చినందుకు, మంచి వస్త్రం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించదవా. మమ్మీ డాడీని ఇచ్చినందుకు, మంచి వస్త్రం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించదవా.
ప్రజల కీర్తనలు 121 5 యెహోవా నిన్ను కాపాడు నీ ప్రక్కన నీకు నేరే అన్నను. థ్యాంక్ యూ. ప్రజల కీర్తనలు 23:1 యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదు, పచ్చికల చుట్టూ ఆయనను పరుణ చేర్చున్నాడు, శాంతికరమైన జన్మలేట ఆయనను నడిపించి చేర్చున్నాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. కృంగిపక్కునేస్తామా, మంచి రోజు నీకుంది సుమా, మరది తల రాతని మంచురా నీకుమా, మంచి రోజులు వస్తాయమ్మా, మరవలేడు నీ దేవుడమ్మా, మంచి రోజులు వస్తాయమ్మా, మరవలేడు నీ దేవుడమ్మా, ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా, తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా. కృంగిపక్కునేస్తామా, మంచి రోజు నీకుంది సుమా, మరది తల రాతని మచురా నీకుమా, మంచి రోజులు వస్తాయమ్మా, మరవలేడు నీ దేవుడమ్మా, మంచి రోజులు వస్తాయమ్మా, మరవలేడు నీ దేవుడమ్మా, ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా, తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. రెపరెపలాడుచు ఎగురుచు వెళ్ళే సీతాకోక చిలుక, అందమైన రంగులు నీకు ఇచ్చిందెవరు చెప్పు. రెపరెపలాడుచు ఎగురుచు వెళ్ళే సీతాకోక చిలుక, అందమైన రంగులు నీకు ఇచ్చిందెవరు చెప్పు. నన్ను సృష్టించిన దేవుడు నాకు వాటినిచ్చాడు, నన్ను సృష్టించిన దేవుడు నాకు వాటినిచ్చాడు, అందుకే కదా అందంగున్నా. రెప్పలప్పలాడుచి ఎగురిచి వెళ్ళే సీతాకోక చిలుక, అందమైన రెక్కలు నీకు ఇచ్చిందెవరో చెప్పు. రెప్పరెప్పలాడుచి ఎగురిచి వెళ్ళే సీతాకోక చిలుక, అందమైన రెక్కలు నీకు ఇచ్చిందెవరో చెప్పు. నన్ను సృష్టించిన దేవుడు నాకు వాటినిచ్చాడు, నన్ను సృష్టించిన దేవుడు నాకు వాటినిచ్చాడు, అందుకే కదా ఎగిరి వెళ్ళదారా. ఇప్పుడు ప్రే చేసుకొని సండే స్కూల్ ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ దినమందు సండే స్కూల్లో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రభువా నా తండ్రి, టీచర్ గారు బోధించిన మాటలు మీ బిడ్డలు విని వాటి ప్రకారం జీవించి గొప్ప మేలు ఆశీర్వాదాలు వారు పొందడానికి కృపను అనుగ్రహించండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి, వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, వారి ప్రయాణాల్లో మీరు కాపాడండి, వారి కుటుంబాలను మీరు దీవించి వారి ప్రతి లోటుని మీరు తీర్చి ఆశీర్వదించమని, మీ కొరకు బలమైన యోధులుగా ఈ బిడ్డలను తీర్చిదిద్దుమని యేసు దివ్య నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పండి. సరేనా, బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ సండే ఇదే టైంకి కలుద్దాం. టేక్ కేర్.